మృత్యులోయ ఆరవ భాగం సర్పవతి యసపాల జయకేతుల పక్కగా నిలబడి ఉన్నది ఆమెకు తగలకుండా ఈట విసరడం భల్లూక జాతి వాళ్లలో ఎవరికీ సాధ్యమయ్యేలా కనిపించలేదు కానీ తమ నాయకుడికి భయపడి కొందరు ఈటలను యసపాల జేకేతుల మీదుగా దూరంగా పోయి పడేటట్టు లేక వాళ్ల ముందు చాలా ఎడంగా పడేటట్టు విసరసాగారు జయ ప్రస్తుతానికి మనం మీ దగ్గరలో ఉంటున్న ఏ కొండగుహలోనో తలదాచుకుంటే అని ఎసపాలుడన్నాడు అవును అది మంచి ఆలోచన గుహలో మనల్ని వాళ్ళు చుట్టుముట్టలేరు కదా ఈ ప్రదేశంలో ఎవడో ఒకడు మన మీదకి గురిగా ఈట విసరగలడు అని జయకేతుడన్నాడు ముగ్గురూ కలిసి గుహకేసి అడుగులు వెయ్యగానే గుట్ట మీద ఉన్న భల్లూక నాయకుడు వారి ప్రయత్నం గుర్తించి వాళ్ళు ముగ్గురు గుహలో దాక్కోవాలని చూస్తున్నారు పట్టుకోండి అని ఆజ్ఞాపించాడు భల్లూక జాతి వాళ్ళు ఆకాశ మదిరేలా కేకలు పెడుతూ రాళ్లగుట్టల మీద నుంచి కిందకి దిగసాగారు యసపాల జయకేతులు సర్పవతి పరుగు పరుగున గుహను సమీపించారు కాని తీరా యసపాలుడు గుహలోకి పోబోయేంతలో సర్పవతి అతడి భుజం పట్టుకుని ఆపి అయ్యా తొందరపడి లోపలికి పోకండి సింహమేదో గుహలో ఉన్నది నేలమీద దాని కాలిగుర్తులు చూశారా అంటూ సర్పవతి గుహముందు సింహం నడిచిన గుర్తులు చూపించింది ఇప్పుడెలాగా ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది మన స్థితి సింహాన్ని గుహలోపల నుంచి బయటికి లాగైనా సరే మనం గుహలో ప్రవేశించక తప్పదు లేకపోతే భల్లూకంగాళ్ళు మనన్ను చుట్టుముట్టి పట్టుకుంటారు అని యసపాలుడన్నాడు అయితే కొంచెమాగండి అంటూ సర్పవతి అక్కడ ఉన్న రాయినొకదాన్ని చేతికి తీసుకొని పెద్దగా కేకపెట్టి గుహలోకి విసిరింది రాయిపోయి గుహలో పడిన శబ్దంతో పాటు సింహం భయంకరంగా గర్జించిన ధ్వని వినిపించింది జయకేతుడు చప్పున కత్తి ఇంతలో గుహలో నుంచి సింహం మెరుపులా బయటికి దూకి వాళ్ల మీద పడింది జయకేతుడు కత్తితో దాని తల మీద గట్టిగా కొట్టాడు యసపాలుడు తన చేతిలోని కత్తిని సింహం డొక్కల మీద గురిచేసి గట్టిగా పొడిచాడు బలమైన కత్తి దెబ్బలు తింటూనే సింహం ప్రళయ భయంకరంగా అంతెత్తున గాల్లోకి లేచి ధబీమంటూ నేల మీద పడింది ఆ సమయానికి భల్లూక జాతి వాళ్ళు యసపాల జయకేతుల్ని పట్టుకునేందుకు గుంపుగా అక్కడికి పరిగెత్తుకు వచ్చారు వాళ్లను చూస్తూనే సింహం నోరు తెరిచి ఒక్కసారిగా గర్జించి ఆ గుంపు మధ్యకు దూకింది భల్లూక జాతి వాళ్లు హాహాకారాలు చేస్తూ చెల్లాచెదురుగా పరిగెత్తసాగారు అదే అదనుగా యసపాల జేకేతులు సర్పవతి గుహలోకి పరిగెత్తారు భల్లూక నాయకుడు సింహాన్ని ఈటలతో పొడవమంటూ మీద నిలబడి గొంతు పగిలేలా అరవసాగాడు అయితే యసపాల జయకేతుల కత్తి దెబ్బలు తిని బాగా గాయపడిన సింహం నలుగురైదుగురు భల్లూక జాతి వాళ్లను పంజాలతో కొట్టి నోటితో బలంగా పట్టుకొని విదిలించి బాగా అలసిపోయి శరీరం నుంచి రక్తం బయటికి చిమ్ముతుండగా నేల మీద పడిపోయింది ఆ స్థితిలో ఉన్న సింహం మీదకి భల్లూక జాతి వాళ్లు ఉరికి ఈటలతో దాన్ని బలంగా పొడిచారు అప్పటి వరకు రాళ్లగుట్టల మీదుగా నిలబడి కేకలు వేస్తున్న భల్లూక నాయకుడు కిందకి దిగివచ్చి చచ్చిపోయిన సింహాన్ని చూసి ఆహా మన భల్లూక జాతి వాళ్ల అంటే ఇలా ఉండాలి సింహాన్ని ముఖాముఖి ఎదిరించి ఈటలతో పొడిచి చంపగల వాళ్ళు ఈ మృత్యులోయలో మనం కాక మరెవరున్నారు అని ఉత్సాహంగా అన్నాడు తర్వాత తన అనుచరులను ఉద్దేశించి నా వెంట రండి వాళ్ల ముగ్గుర్ని నుంచి బయటికి ఈడ్చే ఉపాయం చెబుతాను అంటూ గుహ ముందుకు పోయి ఒకణ్ణి గుహలోకి తొంగి చూడమన్నాడు ఒకడు భయపడుతూనే లోపలికి తొంగి చూసి దొర లోపలంతా కటిక చీకటి కాని ఏవో రెండు కళ్ళు ఆ చీకట్లో నిప్పు కణాల్లా మెరుస్తున్నవి అని అన్నాడు మన ప్రాణానికి మరొక సింహం లోపల లేదు కదా అలా ఉంటే ఆ ముగ్గురిని ఇప్పటికే అది పెట్టుకొని ఉంటుంది అని భల్లూక నాయకుడు కొంచెం ఆగి అహా అలా జరిగి ఉండదు గుహలో నుంచి ఎలాంటి సింహగర్జన వినపడలేదు నువ్వు చూసిన ఆ నిప్పు కనికల్లాంటి వెలుగు సర్పవతి కళ్ళై ఉంటాయి భయం లేదు మీలో ఇద్దరు లోపలికి జొరబడండి అని అన్నాడు వెంటనే ఇద్దరు భల్లూక జాతి వాళ్ళు ఈటలు జులిపిస్తూ ముందుకు పోయి ఇక తప్పించుకుపోలేరు బయటికి రండి అంటూ అరిచి లోపలికి అడుగుపెట్టాడు వెంటనే ఎసపాలుడు జయా ముందున్నవాడి తలకి గురిచేసి కత్తి విసురు నేను రెండో వాడి సంగతి చూస్తాను అని యసపాలుడు హెచ్చరించాడు జయకేతుడు ముందుకొక అడుగు వేసి భల్లూక జాతివాడి వాడి మెడ మీద కత్తితో బలంగా కొట్టాడు ఆ దెబ్బకు వాడొక చావుకేక పెట్టి వెనక్కు విరుచుకుపడ్డాడు వాడికి కొంచెం వెనక్గా ఉన్నవాడు చచ్చాను అంటూ అరిచి బయటికి పరిగెత్తాడు జయకేతుడు గాయపడి తన్నుకుంటున్న వాణ్ణి కాలితో గట్టిగా తన్ని గుహ బయటికి నెట్టేశాడు అది చూసి భల్లూక నాయకుడు గుహలో ఉన్న దుర్మార్గులకు భల్లూక మాతకు బలి అయి పుణ్యలోకాలకు పోయే యోగం లేదు సరే అది వాళ్ళు చేసుకున్న పాపం ఇక మనం ఇప్పుడు చేయవలసింది వాళ్లను సజీవంగా దహించటం మీరు ఈ చుట్టుపక్కల ఉన్న ఎండుపుల్లలు ఆకులు అలమలు పోగు చేసి గుహ ముందు నిప్పు పెట్టండి అని భల్లూక నాయకుడన్నాడు తమ నాయకుడు అలా అనగానే భల్లూక జాతి వాళ్ళు ఆకులు పుల్లలు పోగు ముందు గుహముందు పెట్టారు మీరంతా కొంచెం ఎడంగా ఈటలతో సిద్ధంగా నిలబడండి ఊదరకు తట్టుకోలేక ఆ ముగ్గురు బయటికి రావచ్చు అలా వస్తే మాత్రం సర్పవతిని ప్రాణాలతో పట్టుకొని మిగతా ఇద్దరిని ఈటలతో పొడిచి మంటల్లో పడేయండి అని భల్లూక నాయకుడన్నాడు గుహలో దాగి ఉన్న యసపాల జయకేతులు తమకు అలాంటి ప్రమాదం రానున్నదని ఊహించలేదు గుహ ముందు భాగాన్నంతా కప్పి భగభగమంటూ మండుతున్న కట్టెల పొగ క్రమంగా గుహలోకి రాసాగింది యసపాలుడు ఆ పొగ పీల్చి గట్టిగా ఒకసారి దగ్గి జయ మనం పెద్ద ప్రమాదంలోనే చిక్కుకున్నాం ఈ పొగకు ఎలుకల్లా ఇక్కడ చచ్చే కన్నా సర్పవతిని మన వెనక ఉంచుకొని గుహ బయటికి పరిగెత్తుదాం అక్కడ భల్లూక జాతి వాళ్లను మందిని చంపటం కన్నా మరో మార్గం కనిపించడం లేదు అని అన్నాడు యసపాలుడు అలా మాట్లాడుతుండగా జయకేతుడు గుహ ఎంత పొడవు ఉన్నదో చూసేందుకు బాగా వెనక్కు నడిచాడు హఠాత్తుగా అతడి శరీరానికి చల్లని గాలి తగిలింది అంతేకాక గుహ ముందు నుంచి వస్తున్న పొగ వేగంగా మరింత వెనక్కుపోతుంది ఓహో ఈ గుహలో నుంచి పోయేందుకు మరొక మార్గం ఉన్నదన్నమాట అన్న ఆలోచన జేకేతుడికి కలిగింది వెంటనే అతడు వెనక్కు తిరిగి వచ్చి సర్పవతి చెయ్యి పట్టుకొని లాగుతూ యస ఈ గుహలో నుంచి బయటికి పోయేందుకు మరొక దారి ఏదో ఉన్నది పొగ చూశావా తాకిడికి ఎలా వేగంగా వెనక్కుపోతున్నదో అని అన్నాడు జేకేతుడు అలా చెప్పగానే యసపాలుడు చప్పున వెనక్కు తిరిగాడు అతడికి పొగ ఎగుడు దిగుడుగా ఉన్న రాళ్ల మధ్య నుంచి దూసుకుపోతుండటం కనిపించింది వెంటనే అతడు అక్కడికి పోయి దాన్ని పక్కకు నెట్టాడు దాని వెనక మనిషి నిలబడి నడిచిపోవటానికి వీలైనంత పెద్ద సొరంగం ఒకటి అతడికి కనిపించింది వెంటనే ఎసపాలుడు జయ బయట ఆ గాళ్లను ఆ భోగి మంట వేసుకొని మనం ఈ సొరంగ మార్గాన ఎంత దూరం పోగలమో చూద్దాం అంటూ యసపాలుడు మరికొన్ని రాళ్లను పక్కకు నెట్టి గుహ నుంచి సొరంగంలోకి దిగాడు అతడి వెనకగా మిగతా ఇద్దరు బయలుదేరారు ఇప్పుడు వాళ్ళున్నది చాలా పెద్ద సొరంగ మార్గం ఆ మార్గంలో అక్కడక్కడ ఉలితో చదునుగా చెక్కిన మెట్లు కొన్ని శిథిలావస్థలో కనిపించాయి నల్లని పొగ ఆ సొరంగం వెంట పైకి పోతున్నది సర్పవతి ఆ పొగకేసి కొంచెం సేపు చూసి ఏదో భయంకర విషయం జ్ఞాపకం వచ్చిన దానిలా వణికిపోతూ అయ్యా మనం భల్లూకజాతి క్రూరుల బారి నుంచి తప్పించుకొని అంతకన్నా భయంకరమైన పిశాచాల చేతుల్లో పడబోతున్నాం అని సర్పవతి అన్నది ఏంటి పిశాచాల ఎక్కడా అని యసపాలుడు ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ అడిగాడు సర్పవతి వణుకుతున్న కంఠస్వరంతో మీరీ ప్రాంతాలకు కొత్తవాళ్లు పడిన తర్వాత ఈ కొండ ప్రాంతానికి మనిషన్నవాడెవడూ రాడు ఆఖరికి క్రూర మృగాలు కూడా ఇటు రావటానికి భయపడతాయని చెప్పుకుంటారు ఆ దిబ్బల మీద ఉండే పిశాచాలు కనపడిన జీవినల్లా విరుచుకు తింటాయి అని సర్పవతి అన్నది అయినా మనం ఈ పరిస్థితుల్లో ఆ పిశాచాల దిబ్బకు పోవటం తప్ప చేయగలిగింది మరేమీ లేదు వెనక్కు తిరిగిపోతే భల్లూక నాయకుడి గుంపు మనల్ని చీల్చి చెండాడుతుంది అని యసపాలుడన్నాడు సర్పవతి భయం చూసి యసపాల జయకేతులు చాలా జాలిపడ్డారు సర్పవతికి కాస్త ధైర్యం కలిగించేందుకు వాళ్ళిద్దరూ ఆమెకు వెనక ముందుగా నడుస్తూ క్రమంగా సొరంగ మార్గానం పోసాగారు సింహం గుహ ముందు మంటలు పెట్టిన భల్లూక నాయకుడు సూర్యాస్తమయ సమయానికి కొంచెం ముందుగా మంటలు బాగా ఆరిపోగానే తన అనుచరులను గుహలోకి పోయి యసపాల జయకేతుల శవాలను బయటికి లాక్కురమ్మన్నాడు భల్లూక నాయకుడి అనుచరులు గుహలోకి పోయి అంతా వెతికి ఎక్కడా శవాలు కనబడకపోవటంతో ఆశ్చర్యపోతూ బయటికి వచ్చి ఆ సంగతి తమ నాయకుడికి చెప్పారు ఈ వార్త భల్లూక నాయకుడు నమ్మలేక తాను గుహలోకి పోయి చూశాడు అతడికి గుహ వెనక ఒక సన్నని మార్గం కనిపించింది అక్కడికి పోయి తొంగి చూడగా సొరంగం అతడి కంటబడింది ఆహా ఎంత మోసం జరిగిపోయింది మనల్ని దద్దమ్మల్ని చేసి వాళ్ళు సొరంగ మార్గాన ఎటో పారిపోయారు మనం రోజల్లా గుహ ముందు మంటల వేడికి పొగచూరిపోతూ ఓపిగ్గా కూర్చున్నాం ఛ అని నాయకుడు నాయకుడన్నాడు అంతలో గుహ ముందు నుంచి కేకలు వినిపించాయి ఏదో ప్రమాదం జరిగి ఉంటుందనుకుంటూ భల్లూక నాయకుడు బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అతడి అనుచరులు కొండ శిఖరం కేసి చూస్తూ కేకలు పెడుతున్నారు దానికి కారణం శిఖర ప్రాంతాన్నించి నల్లని పొగ అస్తమిస్తున్న సూర్యకాంతిలో ఒక భూతంలాగా ఆకాశం కేసిపోతున్నది దొర వాళ్ళు మిమ్మల్ని మించిన మంత్రవేత్తలు పొగగా మారి రాళ్ల సందుల్లో నుంచి దూరి మన బారిన పడకుండా తప్పించుకున్నారు అని భల్లూక జాతివాడన్నాడు ఛీ నోర్మొయ్ వాళ్ళు గుహలో నుంచి ఉన్న సొరంగ మార్గాన పడి అదృష్టం కొద్దీ కొండ శిఖరం చేరారు అంతే మనం కొండ మీదకు పోయి వాళ్లను పట్టుకొని ఈ రాత్రే భల్లూక మాతకు బలిద్దాం అంటూ భల్లూక నాయకుడు కొండెక్కేందుకు బయలుదేరాడు ఆ సమయానికి సూర్యుడు కొండ శిఖరం వెనక్కు జారుకున్నాడు ఆ ప్రదేశాన్నంతా చీకటి వెలుగు కాని నీడలాంటి వాతావరణం కప్పేసింది భల్లూక జాతివాళ్లు మీద పిశాచాల భయంతో గుండెలు పీచుమంటున్నా తమ నాయకుడి ఆజ్ఞను ధిక్కరించలేక అతడి వెనకగా కొండెక్కేందుకు కదిలారు అంతలో పిశాచాల దిబ్బ మీద నుంచి గుండెలు అవిసేలా తోడేళ్ల కూతలు వినిపించాయి కర్ణ కఠోరమైన ఆ తోడేళ్ల కూతలు వింటూనే భల్లూక నాయకుడు కొండెక్కేవాడల్లా ఒక మీద మానవాకారంలో ఉన్న మరొక రాయిలా నిలబడిపోయాడు చూస్తుండగానే రెండు తోడేళ్లు పిశాచాల దిబ్బకు కొంచెం దిగువగా ఉన్న మీదకు ఎక్కి తలలు పైకెత్తి భీతి పుట్టించేలాగా అరవసాగాయి చచ్చాం పారిపోదాం తోడేలు పిశాచాలు అంటూ భల్లూక జాతివాళ్లు వెనుదిరిగి పారిపోసాగారు భల్లూక నాయకుడు మీద నిలబడే పెద్ద గొంతెత్తి పారిపోకండి ఆ తోడేలు పిశాచాలను హతం చేసే మంత్రం నాకు తెలుసు అంటూ కేకలు పెట్టాడు పారిపోతున్న భల్లూక జాతి వాళ్ళు నిలబడ్డారు భల్లూక నాయకుడు కిందకు దిగివచ్చి మీరేం భయపడకండి భల్లూకమాత భక్తులమైన మనన్ను ఈ తోడేలు పిశాచాలు ఏం చేయగలవు అందరూ ఒకసారి భల్లూక మాతకు జై అని మనసులో దేవిని ప్రార్థించండి అని అన్నాడు భల్లూక జాతి వాళ్ళు నాయకుడు చెప్పినట్టే చేశారు కానీ వాళ్లకు గుండె దిటవు మాత్రం కలగలేదు ఎంత త్వరగా ఆ ప్రదేశాన్ని పారిపోతే అంత మేలని వాళ్ళు ఆలోచించసాగారు భల్లూక నాయకుడికి కూడా పారిపోవాలని ఉన్నది కానీ అందువల్ల తన అనుచరుల దృష్టిలో పిరికివాడన్న అపఖ్యాతి వస్తుందని భయపడ్డాడు ఏది ఏమైనా ఈ రాత్రికి మనం ఈ కొండ ప్రాంతాన్నించి దూరంగా పోవటం జరగదు కొండ పైభాగం చేరిన ఆ ముగ్గురిని రేపు పగటివేళ ఎలా అయినా పట్టుకోవాల్సిందే అని భల్లూక నాయకుడు చేతిలోని ఈటను గట్టిగా నేలకు తాటిస్తూ అన్నాడు కొండ మీద పిశాచాల దిబ్బ రాళ్ల వెనక నుంచి భల్లూక జాతి వాళ్ళను చూస్తున్న యశపాల జేకేతులకు సర్పవతికి వాళ్లు కొండ ఎక్కబోయిన వాళ్లల్లా భయంతో కిందకి పారిపోవటం చాలా ఆనందం కలిగించింది భల్లూక జాతి అనుకుంటున్నట్టు దిబ్బ దిగువన మీద కూర్చొని అరుస్తున్న తోడేళ్లు మామూలు తోడేళ్లే కాని తోడేలు పిశాచాలు కాదు అయితే సొరంగ మార్గాన కొండపైకి పోయిన యసపాల జేకేతులకు అక్కడ శిథిలావస్థలో ఉన్న ఒక రాతి కట్టడం కనిపించింది దాన్ని చూస్తూనే సర్పవతి వెనక్కు ఒక అడుగు వేసి ఇదే పిశాచాల దిబ్బ ఇందులోకి పోవడమంటే చావు కొని తెచ్చుకోవటమే అంటూ పోసాగింది ఆ మాటలకు యసపాలుడు ఈ చుట్టుపక్కల ఉన్న ఆదిమ జాతుల వాళ్ళెవరూ కొండెక్కి ఈ శిథిలమైన రాతి కట్టడాన్ని ఎన్నడూ చూసి ఉండరు అందువల్లనే ఎక్కడో కొండ దిగువ నుండి చూసి దీన్ని దిబ్బ అని పిశాచాల దిబ్బ అని పేర్లు పెట్టుకున్నారు ఏవీ ఇక్కడ పిశాచాలే కనపడవే అంటూ యసపాలుడు కత్తిదూసి కూలడానికి సిద్ధంగా ఉన్న ఒక గోడ వెనక్కుపోయాడు మరుక్షణం తోడేళ్ల జంట ఒకటి పెద్దగా అరుస్తూ కోరలు చాచి అతడి మీదకి దూకబోయింది ఇంకా ఉంది